అంట, పూలు తీసుకువెళ్ళాలంట, మల్లె పూలిస్తే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలిస్తే కరుణిస్తాడంట, గంటేస్తే దయ తెలుస్తాడంట. రండి. ఏయ్ పూలసీత, నీ పూలు కొంటే నాకేమిస్తావంట? ఈ చేత్తో నీ బొగ్గు మీద ఒకటి ఇస్తానంట. ఇంకా స్కూల్ ఖాళీ చేయలేదే బాబు. ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, ఇబ్బంది పెట్టకండి. ముసలమ్మ మీద, పసిపిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట? నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట. ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట, నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట, ఇక నీకు దిక్కెవరంట? నీ సొంగ తెలుసుకోవడానికి రౌడీ అల్లుడు వస్తాడంట, నీ పాలిటికి అమ్ముడికి మొగుడు ఘరణ మొగుడు వస్తాడంట, ఆ ముఠా మేస్త్రిని మిస్త్రీ చేస్తాడంట. నీళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? కిరాయికి ఒళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? మర్యాదగా పంతులమ్మ గారికి క్షమాపణ చెప్పు. ఏయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు, మాతో పెట్టుకోకు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ని రా. పసిపిల్లల మీద దౌర్జన్యం చేసిన మిమ్మల్ని 10 నిమిషాల్లో చెత్తరగొట్టకపోతే ఈ పృథ్వీ పృథ్వీ మీదే ఉండడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క విధం అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల మించి తోసేస్తే చచ్చిపోయేలా పగిలిపోయింది. ఎరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు. ఎరా అన్నయ్య, ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పొలని ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పారావు, పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపుంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శిక్షణ. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటట్టున్నారు. నన్ను ఖరాబు చేయకు. ఈ ఎరుపు ఎవడు? ఏమండ్రా, ఏమండి గొడవ? పాట బస్టీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అనే బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్లో పెట్టు.